నాని హోస్ట్గా కొత్త అవతారం ఎత్తుతున్న బిగ్ బాస్ సీజన్ 2కు రంగం సిద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ఫుల్గా షో రన్ చేశాక యాంకర్గా ఎవరు వస్తారా అనే సందిగ్ధత చాలా కాలం నెలకొన్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేస్తూ నాని లైవ్లోకి వచ్చాడు. ఇప్పుడు పార్టిసిపెంట్స్ మీద అందరి దృష్టి నిలుస్తోంది. అధికారికంగా కాదు కానీ లీక్స్ రూపంలో పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొదటి పేరే షాకిచ్చేలా ఉండడం గమనార్హం. తను ఎవరో కాదు, శ్రీరెడ్డినే. నానీని పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా ఫేస్బుక్లో కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి రావడమంటే అనుమానించాల్సిన విషయమే. అప్పుడు నాని స్పందించకపోయినా తన దృష్టిలో జరిగిన విషయం ఉండే ఉంటుంది కనుక ఫైనల్ చేయడం సాధ్యపడకపోవచ్చు. సింగర్ గీతామాధురిని సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. యాంకర్ శ్యామల పేరు కూడా ఓకే అయినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన నిన్నటి తరం హీరోయిన్ రాశి ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ లంక సినిమా అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆవిడ కూడా పాజిటివ్గా ఉన్నట్టు టాక్. మరో యాంకర్ లాస్యా కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ 2 సినిమా స్టూడెంట్ నంబర్ 1లో నటించిన హీరోయిన్ గజాల కూడా రేసులో ఉన్నారట. ఆన్లైన్ స్టార్గా గుర్తింపు ఉన్న చాందినీ చౌదరితో పాటు ప్రభాస్ డెబ్యూ మూవీ హీరోయిన్ శ్రీదేవిని కూడా ఒప్పించినట్టు టాక్ ఉంది. హీరోయిన్ స్నేహితురాలిగా చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్గా మంచి పేరున్న ధన్యా బాలకృష్ణను కూడా లిస్టులో చేర్చినట్టు తెలిసింది. నిన్నటి తరం యూత్ హీరోలు వరుణ్, సందేశ్, ఆర్యన్, రాజేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవి అఫీషియల్గా ప్రకటించనప్పటికీ సంప్రదించిన మాట వాస్తవమే అని తెలిసింది. మరి ఫైనల్గా ఎవరు ఉంటారో, ఎవరు పోటీ పడతారో తెలియాలంటే ఇంకొక 2 వారాలు ఆగాల్సిందే.